హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ముందు వీడియోలో మనం బేగం బజార్కి వెళ్ళి ఇంకా అక్కడ ఎలా షాపింగ్ చేసాము, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఎలా కొన్నాం అనేది వీడియో పెట్టాను కదా. అక్కడ ఏ ఏ వెరైటీస్ చూసాము, ఏ ఏ మోడల్స్ నగలు చూసామనేది, ఇంకా అక్కడి నుంచి మేము ఏం నగలు తెచ్చుకున్నాము, వాటికి ఎంత ప్రైస్ పడింది, ఏ షాప్లో కొన్నాము, ఎలాంటి సెలెక్ట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతామన్నాను కదా. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు డీటెయిల్గా పెట్టేద్దాం అనుకుంటున్నాను, మీరైతే చూసేయండి. ఇంకా ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని ఇంటికి వెళ్ళేసరికి నైట్ 8 అయిపోయిందనమాట. ఉదయాన్నే 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయకుండా ఫుల్గా తిరిగేసి ఇలా ఇంటికైతే వచ్చాము. ఇంక ఇంటికి రాగానే మా చిన్నపాప ఏమున్నాయి మమ్మీ బ్యాగ్లో నుంచి చాలా చూడండి ఎగ్జైట్మెంట్గా తీస్తుంది బ్యాగ్లో నుంచి. కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళ కోసం ఏమీ తేలదని. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయి నగలన్నీ బయటకు తీసామన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి అసలు ఓపిక లేదు, కానీ ఉదయాన్నే మా అక్కలు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ చూపించడానికి అవ్వదు కదా అనేసి ఇప్పుడైతే బయటకు ఇలా తీసాను. చూడండి పెద్ద సెట్ అంటే ఒకటి తీసుకున్నామన్నమాట, పెద్ద సెట్ ఇది. నేనైతే తీసుకోలేదు, అన్నీ మా అక్కే తీసుకుంది. చూడండి ఈ సెట్ తీసుకుందనమాట. మా బావ మా అక్కకి ఇలా వేస్తుంటే మురిసిపోతుంది, బంగారం నగలు కొన్ని అంత మురిసిపోతాయి ఏమో మరి. చూడండి అసలు పిల్లలందరూ అయితే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, నేను నగలు చూపిస్తున్నాను కదా వీడియో తీస్తూ, అదంతా చూస్తున్నారనమాట. ఇంటికి వచ్చి అన్ని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తున్నాము, అన్ని కరెక్ట్గా వచ్చాయా లేవా, అన్ని మంచి వచ్చాయా లేవని. ఇగోండి ఇదొక నెక్లెస్ తీసుకున్నాము, చిన్న నెక్ పెద్ద సెట్ ఒకటి తీసుకున్నాము, గ్రాండ్గా ఉన్నది. అలానే చిన్న చిన్న ఫంక్షన్లకు వేసుకోవడానికి ఒక చిన్న నెక్లెస్ సెట్ అయితే ఇలా తీసుకున్నాం అనమాట. ఇంటి దగ్గర అంత లైటింగ్ లేదు కదా, అంత బాగా కనిపించట్లేదు. చూడండి ఇదొకటి తీసుకున్నాం అనమాట. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వాటికి చెవుల్లోని వచ్చాయి, ఏ సెట్కి ఆ సెట్కే చెవుల్లోని కూడా వచ్చాయి అన్నమాట, ఇయర్ రింగ్స్ లాగా. చూడండి దేనికి దానికే తీసుకుందనమాట, ఏ సెట్ వేసుకునేటప్పుడు అవి ఉండాలనేసి. ప్రైస్ అయితే ఇది 3000 అనమాట ఈ పూసలది. పెద్ద సెట్ ఉంది కదా అదేమో 8000 అది, పెద్ద హారము ఇంకా నెక్లెస్ కలిపి. ఇంకా వడ్డానం కూడా తీసుకున్నాం అనమాట, వడ్డానం అయితే ఈ మోడల్ తీసుకున్నాము. వడ్డానం వచ్చేసి 6000 పడ్డది, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా. ఒక తులం బంగారం కొనే రేట్లోని 7 వారాల నగలు వచ్చాయి అనమాట చక్కగా. ఇదేదో బాగుంది, 7 వారాల నగలు వచ్చేస్తున్నాయి. మనం 10 తులాలు పెట్టినా కూడా ఒక నెక్లెస్ కూడా రాదు అందులోని. ఇంకా అలానే మరొక చిన్న నెక్లెస్ తీసుకున్నాము, ఇదైతే నాకు బాగా నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను కానీ మా ఆయన రాలేదు కదా, అందుకే నేను అసలు ఏం కొనలేదు, ఓన్లీ మా అక్కలు కొంటే పక్క నుంచి చూశారనమాట. ఇంకా ఏవైనా సరే మా అక్క నాకే వేసి చూస్తుంది, ఎందుకంటే వాళ్ళ పాప కూడా నాలాగే కొంచెం లావుగా తెల్లగా ఉంటుంది, సో అందుకే సెట్ అవుతాయి అనేసి. ఇవన్నీ కూడా మా అక్కల పాప కోసమే కొన్నదనమాట. చూడండి ఇది ఒకటి కొన్నదనమాట, ఇంటికాడ మంచిగా కనిపించలేదు అనేసి షాప్లో తీసుకుని మీకైతే మరొకసారి క్లిప్ అయితే పెడుతున్నాను. ఇదైతే 3000 పడ్డది, దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి అనమాట, ప్రతిదానికి దేనికి దానికి ఇయర్ రింగ్స్, ఏ సెట్ వేసుకునేటప్పుడు ఆ సెట్ ఫుల్గా ఉండాలనేసి. వాటి వెనకాతలు పెట్టుకోవడానికి తాళ్ళు కూడా ఇచ్చారు. విక్టోరియన్ జ్యువెలరీలోనైతే ఒకే ఒక నెక్లెస్ తీసుకుంది, దానికి చెవుల్లోనూ కూడా తీసుకుంది అనమాట. అంటే మొత్తం సెట్ మనకి ఎలా కావాలంటే అలా ఇస్తున్నారు, చెవుల్లోనూ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ఈ విక్టోరియన్ జ్యువెలరీ ఒక్కటే 6000 పడ్డది. ఈ పొడులు నెక్లెస్ దాంతోపాటు చెవుల్లోనూ కూడా వచ్చాయన్నమాట. ఇగోండి ఒక పాపిడి చీర కూడా తీసుకున్నాం విడిగా, ఇదేమో 1500 అనమాట. చాలా బాగున్నాయి అసలు, బంగారం నగల్లాగానే ఉన్నాయి. కరెక్ట్గా ఈ నగలన్నీ కొనడానికి 27000 అయ్యింది. 27000కి ఒక పావుతులం బంగారం వస్తుంది మీ రోజుల్లోని. పావుతులం బంగారంకి ఇన్ని కొనలేం కదా, చక్కగా సరదాగా వేసుకోవాలంటే ఇలాంటివన్నీ కొనేసుకొచ్చారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి నాకు కూడా. మా ఆయనకి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళి ఇవన్నీ కొందామని అనుకుంటున్నాను నేను. చూడండి ఆ పొడులు నెక్లెస్కి వచ్చిన చెవుల్లోని అనమాట ఇవి. ఇంకా మా పిల్లలకి వీడియోస్ తీయమంటే అస్సలు బాగా తీయట్లేదు, మాకేం ఓపిక లేదు, ఏదో ఒకలాగైతే చూపించేస్తున్నాము. ఇంకా రాగానే అయితే ఇవన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట. ఇంకా మనం అక్కడ షాప్లో చూసాం కదా అవే నగలు, అవన్నీ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నామో అందులో ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇవ్వండి మా అక్క వాళ్ళ పాపకైతే వడ్డారం పెట్టి చూస్తున్నాము సెట్ అయ్యిందా లేదనేసి. బాగానే ఉంది, కొంచెం హెల్దీగా ఉంటారు కాబట్టి ఏ వస్తువులు పెట్టినా అమిరిపోతాయి అనమాట, బక్క గున్నోళ్ళకైతే కొంచెం సెట్ అవ్వు కానీ. అయితే ఇంటికి వచ్చినాక మా ఆయన అంటున్నారు మన దగ్గర 6 ఉంది కదా బంగారంది, అది ఇది సేమ్ ఒకేలా ఉంది చూడని అంటున్నారనమాట. నా చేతిలో ఉన్నదేమో బంగారంది అనమాట, ఇంకా మా ఆయన చేతిలో ఉన్నదేమో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. చూడండి రెండు సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి, ఇంకా 1 గ్రామ్దే కొంచెం ఎక్కువ షైన్ అవుతుంది మా దానికన్నా. ఒక క్లాత్ వేసి విడిగా చూపిద్దాం అనుకున్నాం కానీ అస్సలు నాకు ఆ రోజు అయితే అసలు ఓపికే లేదు, ఈ వీడియో కూడా తీయకూడదు అనుకున్నాను. కానీ తెలియాలి కదా బంగారం వర్సెస్ 1 గోల్డ్ ఎలా ఉంటుందో అనేసి తీశారనమాట. ఇంక ఇది చూపించేటప్పుడైతే మా బావ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు, నిజంగా రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి అనేసి. నేను కొన్ని హారం ఏమో 6 లక్షలు ఉంది మా అనమాట,
ఈ రోల్డ్ గోల్డ్ ఏమో 6,000 6,000 6 లక్షలు చూడండి, పక్క పక్కన పెడితే ఎలా ఉన్నాయో సేమ్ రెండు ఒకేలా ఉన్నాయన్నమాట. మేమైతే బాగుంది కదా ఇది, ఏదో చక్కగా దీని బదులు మనం బంగారం వస్తువులు కొనే బదులు ఇది కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నాం అనమాట. ఇలా అయింది చూడండి, సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. నాది ఇంకా మా అక్కలు కొనుక్కుని 1 గ్రామ్ గోల్డ్ చూడండి, కాకపోతే అది 1 గ్రామ్ కొంచెం బరువుగా ఉంది, కొంచెం ఎక్కువ షైన్ అవుతుంది. నాదేమో యాంటిక్ జ్యువెలరీ అనమాట. ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, నీకు మళ్ళీ ఎందుకు రోల్డ్ గోల్డ్ అని మా ఆయన తిడుతున్నారు కొనమంటే, కానీ విక్టోరియన్ జ్యువెలరీ అనే కొందాము, పాప పిల్లల ఫంక్షన్ ఉంది కదా అప్పటికల్లా అనుకుంటున్నాము. ఇంక నెక్లెస్ చూసిన తర్వాత మా ఆయనకి ఇచ్చేసి జాగ్రత్తగా బీరోలో పెట్టేమంటున్నాను. చూడడానికైతే నేను తెచ్చాను, కానీ దాయడానికి మాత్రం మా ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఇంకా అంత ఓపిక లేదనమాట, అలా ఉంది. ఇంకా చూపించి కానీ ఎక్కడవక్కడ సర్దేయాలి. ఇప్పుడు పెద్ద హారం మీద కూడా చెవుల్లోని వచ్చాయి, చిన్న హారం మీదకి చెవుల్లోని, దేనికి దానికే చెవుల్లోని అనమాట. అలానే ఒక 2 జతలు నల్లపూసలు కూడా తీసుకుంది మా అక్క. ఆ నల్లపూసలు కూడా బాగున్నాయి అనమాట, 600 800లో అలా ఉన్నాయి చూడండి. ఇదేమో 650 రూపీస్ ఏమో పడ్డది నెక్లెస్ నల్లపూసలు, ఇది కూడా బాగుంది. ఇంకా ఇక్కడ ఇంట్లో తీసిన వీడియో అంత క్లియర్గా లేదు కదా, అందుకనే గబగబా అయితే చూపించేస్తున్నాను చూడండి. ఇంకా మేము తెచ్చిన సామాన్లన్నీ నీట్గా సర్దేసుకుని ఒక బాక్స్ అయితే పెట్టేసుకుంటుంది, బ్యాగ్లన్నీ ప్యాక్ చేస్తారనమాట. మార్నింగే బయలుదేరిపోతున్నారు. ఇంకా కార్లు అలా భద్రాచలం వెళ్ళి మధ్యలో ఉన్న దేవుడి గుళ్ళు అన్నీ వెళ్ళేసి ఇంటికే తెలిపోతారనమాట. మా అక్కకైతే ఎలక్షన్ డ్యూటీ పడ్డది, ఇంకా ఇది ఎలక్షన్కి ముందు జరిగిందనమాట, అప్పుడు నాకు వాళ్ళు ఉండేటప్పుడు వీడియో పెట్టడం అవ్వలేదు అనేసి ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఇంకా మా అదన్నమాట సంగతి, బేగం బజార్లో ఇవన్నీ కొన్నామన్నమాట. మీకైతే క్లియర్గా నీట్గా చూపించలేకపోయాను, ఎందుకంటే మా పాపకు వీడియో తీయమంటే నీట్గా తీయలేదు, తనకు కొంచెం బాగా తీయడం రాదు కదా చిన్నదై. ఇంకా నాకేమో అసలు తనకు బాగా తీస్తుందో లేదో చూసినంత కూడా లేదనమాట. ఇంకా చుట్టుపక్కల అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటూ ఏదో ఇంట్లో మేము ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా వస్తువులన్నీ ఇలా సర్దేసుకున్నాం బ్యాగ్లో. ఇంకా ఇదన్నమాట సంగతి, మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.